ఐఎమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డర్మటాలజిస్ట్, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, హైదరాబాద్. ఈరోజు మనం ఎక్కువ మందిలో చూస్తున్న ప్రాబ్లం డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడదాం. అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు తగ్గుతాయా లేదా, మళ్ళీ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో డార్క్ సర్కిల్స్ మెయిన్గా ఇంతకుముందు ఏజింగ్ వల్ల లేట్గా ఈ డార్క్ సర్కిల్స్ అనేది చూడడం జరిగేది. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా మనం డార్క్ సర్కిల్స్ ఎక్కువగా చూస్తున్నాము, బికాస్ ఆఫ్ స్క్రీన్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల, స్ట్రెస్, పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ స్లీప్, వీటన్నిటి వల్ల మనం యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఈ డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దీంతోపాటు కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అక్కడ స్కిన్ థిన్ అవడంతో, ఏజ్ పెరుగుతూ ఉంటే మన స్కిన్ అనేది అక్కడ థిన్ అవుతుంది, దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటాయి. దీంతోపాటు డిహైడ్రేషన్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో ఈ డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్ కాజ్ ఏంటనేది చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తుంది, కానీ మనం చాలా మెడికేషన్ యూస్ చేస్తున్నాము అంటే మన డార్క్ సర్కిల్స్ అనేవి ట్రీట్ అవ్వవు. సో ఫస్ట్ స్లీప్ అనేది నార్మల్గా సెట్ చేసుకోవాలి. దాంతోపాటు డైట్ ప్రాపర్గా తీసుకోవాలి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏదన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మనకి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గించుకోవడం జరుగుతుంది. లేదు, మనం ఓన్లీ మెడిసిన్ త్రూ జరగాలి అంటే అండర్లైన్ కాజ్ ట్రీట్ చేసుకోకుండా ఓన్లీ మెడిసిన్ త్రూ అనేది జరగదు. సో ఈ డార్క్ సర్కిల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మెయిన్గా డార్క్ సర్కిల్స్కి టాపికల్, ఇంజెక్టబుల్స్ అండ్ లేజర్స్, ఈ త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ టాపికల్స్కి వస్తే మనము రెటినాల్ క్రీమ్స్ ఇవ్వడం కానీ, ఏజింగ్ దాంతో వస్తే రెటినాల్ క్రీమ్స్, కోజిక్ యాసిడ్ క్రీమ్స్, ఆర్బిటిన్ క్రీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ స్కిన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, మనకి స్కిన్ స్ట్రెచ్ అయ్యి డార్క్ సర్కిల్స్ కనిపించడం అనేది తగ్గుతుంది. వీటితో ట్రీట్ అవ్వకపోతే మనం కెమికల్ పీల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కెమికల్ పీల్స్ ఏం చేస్తాయంటే సూపర్ఫిషియల్ పిగ్మెంట్ ఏదన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసి స్కిన్ని అక్కడ బ్రైటన్ చేస్తుంది. ఇన్ కేసు కెమికల్ పీల్స్ కూడా వర్క్ అవ్వట్లేదు అంటే మనం పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి డార్క్ సర్కిల్స్లో చూడొచ్చు. అండ్ లేజర్ ట్రీట్మెంట్, క్యూ స్విచ్డ్ ఎన్డియాగ్ లేజర్తో మనం డార్క్ సర్కిల్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది పిగ్మెంట్ని రిమూవ్ చేయడంతో పాటు స్కిన్ని అక్కడ యాక్టివ్ చేస్తుంది. సో దానివల్ల అక్కడ బ్రైట్నెస్ ఆఫ్ ద స్కిన్ అనేది ఇంప్రూవ్ అయ్యి డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ప్రాపర్ డైట్ తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో డార్క్ సర్కిల్స్ వస్తే మనం ఎందుకు వస్తున్నాయి డార్క్ సర్కిల్స్ అనే కాజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రీట్ చేసుకొని దాని తర్వాత మనం ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు.